యూజీసీ నెట్ రద్దు, ఎన్టీఏ సంచలన నిర్ణయం, 18వ తేదీనే పరీక్ష, మరుసటి రోజే రద్దు, అవకతవకలు జరిగాయంటూ నేషనల్ సైబర్ క్రైమ్ సమాచారంతో కీలక నిర్ణయం, తిరిగి నిర్వహణ త్వరలోనే తేదీ ప్రకటన, దర్యాప్తునకు సిబిఐకి అప్పగిస్తున్న కేంద్ర విద్యాశాఖ. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు రద్దు చేసి, చాలా మంచి నిర్ణయము. ఎందుకంటే ఇక్కడ చాలామంది కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు దీని గురించి. అండ్ ఎట్లనైతే తెలంగాణలో పేపర్ లీకేజ్ జరిగిందో అట్లనే కేంద్రంలో ఎవరైతే దానికి సంబంధించినటువంటి ఇద్దరు ముగ్గురు మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కలిసి చేసినటువంటి దారుణం ఇది. ముందుగానే పేపర్ కొంతమందికి లీక్ చేయడమే కాకుండా వాళ్ళని ఒక హోటల్లో కూర్చోబెట్టి పేపర్లు ఇచ్చి తలుపులు మూసి రాయించారని చెప్పి కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయలు దీన్ని అడ్డుపెట్టుకొని నొక్కేశారన్న వార్తలేంది. చాలామంది ప్రూఫ్సే బయట పెడుతున్నారు, కౌన్సిల్స్ కూడా చెప్తా ఉన్నాయి. సో దీనికి కారణమే రద్దు చేయాలి అనేది కూడా తెలుస్తూ ఉంది. కేవలం దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు ఎవరెవరైతే రాశారో అన్ని రాష్ట్రాలలో కూడా నీట్ క్యాన్సిల్ అవుతోంది. సో త్వరలో మళ్ళీ కొత్త డేట్ ఒకటి రిలీజ్ అవ్వబోతుంది. సో దయచేసి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మరి ఇటువంటి పేపర్ లీక్ చేసి చదువురానోడేమో వాడు ఇంకా డాక్టర్ ఏమవుతాడండి? పేపర్లు కొనుక్కొని ఎగ్జామ్ రాస్తే డాక్టర్లు ఏమవుతాడు? వారు ఎప్పుడన్న హాస్పిటల్ పెట్టిండనుకో, ఇప్పటికే చాలా హాస్పిటల్స్లో ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఆ డాక్టర్కి ట్రీట్మెంట్ వచ్చో అర్థం కాదు, రాదు అర్థం కాదు. వాళ్ళందరూ మేనేజ్మెంట్ కోటా బ్యాచే ఉంటారు. సో దయచేసి ఆలోచించండి, ఎందుకంటే ఈ డాక్టర్ మెడికల్ వ్యవహారాలన్నీ కూడా ప్రజల ప్రాణాలతోటి ఉండేటువంటి వ్యవహారాలు. సో దయచేసి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా. యూజీసీ నెట్ రద్దు, ఎన్టీఏ సంచలన నిర్ణయం, 18వ తేదీనే పరీక్ష, మరుసటి రోజే రద్దు, అవకతవకలు జరిగాయంటూ నేషనల్ సైబర్ క్రైమ్ సమాచారంతో కీలక నిర్ణయం, తిరిగి నిర్వహణ త్వరలోనే తేదీ ప్రకటన, దర్యాప్తునకు సిబిఐకి అప్పగిస్తున్న కేంద్ర విద్యాశాఖ. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు రద్దు చేసి, చాలా మంచి నిర్ణయము. ఎందుకంటే ఇక్కడ చాలామంది కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు దీని గురించి. అండ్ ఎట్లనైతే తెలంగాణలో పేపర్ లీకేజ్ జరిగిందో అట్లనే కేంద్రంలో ఎవరైతే దానికి సంబంధించినటువంటి ఇద్దరు ముగ్గురు మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కలిసి చేసినటువంటి దారుణం ఇది. ముందుగానే పేపర్ కొంతమందికి లీక్ చేయడమే కాకుండా వాళ్ళని ఒక హోటల్లో కూర్చోబెట్టి పేపర్లు ఇచ్చి తలుపులు మూసి రాయించారని చెప్పి కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయలు దీన్ని అడ్డుపెట్టుకొని నొక్కేశారన్న వార్తలేంది. చాలామంది ప్రూఫ్సే బయట పెడుతున్నారు, కౌన్సిల్స్ కూడా చెప్తా ఉన్నాయి. సో దీనికి కారణమే రద్దు చేయాలి అనేది కూడా తెలుస్తూ ఉంది. కేవలం దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు ఎవరెవరైతే రాశారో అన్ని రాష్ట్రాలలో కూడా నీట్ క్యాన్సిల్ అవుతోంది. సో త్వరలో మళ్ళీ కొత్త డేట్ ఒకటి రిలీజ్ అవ్వబోతుంది. సో దయచేసి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మరి ఇటువంటి పేపర్ లీక్ చేసి చదువురానోడేమో వాడు ఇంకా డాక్టర్ ఏమవుతాడండి? పేపర్లు కొనుక్కొని ఎగ్జామ్ రాస్తే డాక్టర్లు ఏమవుతాడు? వారు ఎప్పుడన్న హాస్పిటల్ పెట్టిండనుకో, ఇప్పటికే చాలా హాస్పిటల్స్లో ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఆ డాక్టర్కి ట్రీట్మెంట్ వచ్చో అర్థం కాదు, రాదు అర్థం కాదు. వాళ్ళందరూ మేనేజ్మెంట్ కోటా బ్యాచే ఉంటారు. సో దయచేసి ఆలోచించండి, ఎందుకంటే ఈ డాక్టర్ మెడికల్ వ్యవహారాలన్నీ కూడా ప్రజల ప్రాణాలతోటి ఉండేటువంటి వ్యవహారాలు. సో దయచేసి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా.